హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్లో. ఈరోజు కొంచెం డిఫరెంట్ గా, శ్రావణ మాసం కదా, శ్రావణ మాసం రేపు వరలక్ష్మి శుక్రవారం, అమ్మవారిని డెకరేషన్ చేయడానికి నేను ఫాలో అయ్యే మెథడ్, చాలా ఈజీ సింపుల్ మెథడ్ నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో చూడండి, జస్ట్ 5 మినిట్స్ లో రెడీ అయిపోతుంది. మన మీద ఒక స్టూల్ పెట్టుకొని, స్టూల్ మీద ప్లేట్ పెట్టుకొని, కొన్ని ప్లేట్ లో బియ్యం పోసుకొని, చెంబులో కొన్ని బరువు కోసం కొన్ని బియ్యం పోసాను నేను. సో ఇప్పుడు జస్ట్ 2 బ్లౌజ్ పీసెస్, ఒక రెండు, ఒక్క బ్లౌజ్ పీస్ తో కూడా చేయొచ్చు, కొంచెం రెండు ఉంటే కలర్ కాంబినేషన్ బాగుంటది. సో కొంచెం ఇది పెద్దదాన్ని కింద ఒకటి డార్క్ కలర్ పరిచాను నేను. సో ఇంకొక బ్లౌజ్ పీస్ ని మొత్తం కవర్ కాకుండా కొంచెం మిడిల్ లో ఫోల్డ్ చేసి నేను పిన్నీసులు పెట్టాను చూడండి. సో ఇట్లా సేఫ్టీ పిన్ పెట్టేస్తాను, అంటే కొంచెం ఇది కిందిది ఎక్కువ ఫోకస్ కావాలి అన్న ఉద్దేశంతో నేను ఇలా ఫోల్డ్ చేశాను. సో ఇప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేసుకుందాం. సో ఫ్రిల్స్ లాగా, శారీ ఫ్రిల్స్ లాగా మనం ఫోల్డ్ చేసుకుందాం. జస్ట్ 5 మినిట్స్ లో అమ్మవారిని చూస్తే అబ్బా దీనికి ఎంత కష్టపడ్డారు అనిపిస్తుంది, బట్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంత బాగా బ్రహ్మాండంగా కనబడుతుందో. సో మనం కొంచెం సెట్ చేసుకుంటూ, సో మీరు ఎలా చేస్తారు నాకు కామెంట్స్ లో చెప్పండి, మీరు ఏమైనా కొత్త మెథడ్స్ లో చేస్తారా, ఇంకా సింపుల్ గా చేస్తారా. సో నేను ఇది ఇంతవరకు ఎప్పుడు శారీ నేను ట్రై చేయలేదు, ఈరోజు శారీ కూడా, రేపు శారీ కూడా ట్రై చేయాలనుకుంటున్నాను, అది కూడా చూపిస్తాను. సో ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, చాలా టైం పడుతుంది, మేము ఇలా చిన్నగా చేసుకుంటాము అనుకునే వాళ్ళ కోసం 2 బ్లౌజ్ పీసెస్ తో చూపిస్తున్నాను నేను. సో ఆడవాళ్ళకి శ్రావణ మాసం అంటే ఎంత అపూర్వం కదా, చాలా సరే సందడే సందడి బయట ఈసారి కొంచెం ఎక్కువ ఎక్కువగా తిరగకుండా అయిపోయింది. ఈవెన్ దో మన పూజ పండగ మనం చేసుకుందాం. ఇలా ఫోన్ చేసుకుంటాం. కొంచెం బ్లౌజ్ పీస్ లావుగా ఉంది, నేను కొంచెం సన్న బ్లౌజ్ పీస్ పెట్టామనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇలా ఫోల్డ్ చేశాను. సో వీటన్నింటిని మనం కలిపి ఒక పెద్ద పిన్నీస్ పెట్టుకుందాం. కదలకుండా ఉండడానికి నేను పెట్టేస్తే ఇంకా ఇవి కదలవు. సో మనం ఇలా పిన్ పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఈ శారీ, ఈ బ్లౌజ్ పీస్, 2 బ్లౌజ్ పీసులతో చేసిన ఈ శారీ డ్రెపింగ్ లాగా చేసుకున్నాం కదా, దీన్ని మనం అమ్మవారి లాగా మనం కలశం పెట్టుకున్నాం కదా, కలశంకి ఇలా చుట్టూ పెట్టుకొని ఇక్కడ ఒక పిన్నీస్ పెట్టుకుందాం. ఒక పిన్ పెట్టుకుంటే చూడండి, చూస్తుండగానే ఎంత అద్భుతంగా, ఎంత కలర్ఫుల్ గా అమ్మవారు రెడీ అయిపోతున్నారు. జస్ట్ 10 మినిట్స్, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక సాటిస్ఫాక్షన్ ఇలా అలంకరించుకొని పూజ చేసుకుంటే, ఊరికే మామూలుగా కలశం పెట్టుకుందానికి మనం ఇలా అలంకరించుకొని పూజ చేసుకున్నాం అనుకోండి, చాలా అందంగా శ్రావణ శుక్రవారం మన ఇంటికి అమ్మవారే వచ్చినట్లుగా అనిపిస్తుంది చూడండి. అమ్మవారి రూపు దొరుకుతుంది మనకి మార్కెట్ లో, జస్ట్ 100-150 పెడితే దొరుకుతుందండి. అమ్మవారి రూపుని మనం ఇక్కడ పెట్టుకునే ముందు గోపురం పెట్టుకుందాం. కొబ్బరికాయకి మనం గోపురం లాగా తయారు చేసుకుందాం. ఇది ఒక 2 బ్లౌజ్ పీస్, కొత్త బ్లౌజ్ పీస్ ఉంటుంది, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాం. చాలా సింపుల్ బ్లౌజ్ పీస్ ని జస్ట్ ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్స్ ని మంచిగా తగ్గితే ఎక్కువ తక్కువ కాకుండా చూసుకొని రెడ్డిది పెట్టుకుంటే బెటర్.
చేసుకుంటూ వెళ్ళిపోవడము చాలా సింపుల్ అనేది. కొంతమందికి అలంకారం చాలా ఇష్టం ఉంటుంది, అలాంటి వాళ్ళకి టైం లేదు అనుకునే వాళ్ళకి ఈ బ్లౌజ్ శారీతో చేయడం ఇబ్బంది అయ్యే వాళ్ళకి టైం లేని వాళ్ళకి చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది, కలర్ఫుల్గా ఉంటుంది. మనకి ఇంట్లో ఎలాగో కొత్త బ్లౌజ్ పీస్ రెడీగా ఉంటాయి, అన్నీ రెడీగా ఉండే వస్తువులు ఇవన్నీ మనం ప్రత్యేకంగా మనకి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇలా తొడుక్కోవాలి. సో ఇలా మనం ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇది ఎక్స్ట్రా క్లాత్ ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకొని పిన్ పెట్టుకోకుండా పిన్ పెట్టుకోవచ్చు, లేదా పిన్ పెట్టుకోకుండా కూడా ఆగుతుంది. సో ఇప్పుడు మనం కొబ్బరికాయ ఇలా తొడిగేద్దాం. సో చూడండి, అమ్మవారి రూపు మనకి మార్కెట్ లో దొరుకుతుందండి. సో అమ్మవారి రూపుకి ఇలా రెండు దారాలు ఇక్కడ హోల్స్ ఇస్తారు వాళ్ళు, రెండు దారాలకి ఏదైనా ఓలైన్ థ్రెడ్ కట్టుకుంటే గట్టిగా ఉంటుంది. సో మనం ఇలా వేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకా అలంకారం చేసుకోవడమే నగలతో. సో మీరు గోల్డ్ నగలు ఉన్నట్లయితే, మనం వాడిన నగలు ఉంటే వాటిని ఒక్కసారి పాలల్లో ముంచి పెట్టాలి, డైరెక్ట్గా పెట్టుకోకూడదు. సో చూడండి ఎంత చక్కగా ఉన్నారు కదా అమ్మవారు పువ్వులతో. మనం చూడండి ఎంత టైం పట్టింది, జస్ట్ 5 మినిట్స్ లో మనకి అలంకారం అయిపోయింది. చాలా మనకి తొందరగా అయిపోతుంది, చాలా కన్నుల పండుగగా అనిపిస్తుంది. రేపంతా కూడా బాగుంది. ఇదండి అమ్మవారిని జస్ట్ ఇంకా మీకు కప్పులు కూడా పెట్టుకుందా. ఎస్ ఒక దండ వేసుకున్నాను కదా, ఇంకొక దండకి ఇది ఎవ్రీ ఇయర్ మామూలుగా ప్లాస్టిక్ ఉండే, బట్ మళ్ళీ రేపు చూపించడానికి నేను వాడుతున్నాను. మనం రియల్ పువ్వుల్ని కూడా వాడుకోవచ్చు వేసుకుంటాను. సో ఇవన్నీ కూడా డెకరేషన్ పర్పస్. సో ఎలా ఉన్నారండి అమ్మవారు? బాగున్నారు కదా, జస్ట్ 5 మినిట్స్లో మనకి వరలక్ష్మి అమ్మవారు రెడీ అయిపోయారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి యొక్క శుభాకాంక్షలు.